అధికారుల ఆలస్యత్వం ప్రజలకు శాపంగా మారుతోంది. పారిశుద్ధ్య పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రామాయంపేట పట్టణంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ప్రభుత్వం ఓవైపు పల్లె ప్రగతి పేరుతో గ్రామాలలో పరిశుభ్రంగా ఉంచాలని కార్యక్రమాలు చేపడుతూ ఉంటే రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త చెదారమే దర్శనమిస్తుంది. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పరిస్థితి అధ్వానంగా ఉంటే పట్టణంలో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార సముదాయాల ముందు పూర్తిగా చెత్త పేరుకుపోయి దుర్గంధం విదజల్లుతూ పురుగులు దుకాణం లోపలికి వస్తున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని శ్రీకళనే వ్యాపారస్తురాలు అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేసినప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా నెలల తరబడి అలాగే మురుగును ఉంచుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓవైపు పల్లె ప్రగతి పేరుతో పరిశుభ్రంగా ఉండాలని చూస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్థం. ఎప్పుడో ఒకసారి తీస్తారు, మన ముందే షాప్ ముందే కలిసి పెట్టుకోతారు. అంతే